ఒక కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది అంటే ఆ ఈ సినిమా సంక్రాంతిలో డెఫినెట్ గా రిలీజ్ అవుతుంది అని అనేసుకుంటున్నారు ఇప్పుడు సాక్షాత్తు సూపర్ స్టార్ మహేష్ బాబే సంక్రాంతి బరిలో ఉన్నారు అని తెలిసి కూడా మిగిలిన హీరోస్ ఎవ్వరూ కూడా తగ్గేదలే అంటున్నారు సాక్షాత్తు కింగ్ కూడా ఈసారి సంక్రాంతి వార్ కి రెడీ అంటూ అనౌన్స్ చేశాడు సంక్రాంతి సినిమాల లిస్ట్ లోకి మరో మూవీ వచ్చి చేరింది అదే నా సామిరంగ కొన్నేళ్లుగా నాగార్జునకు సంక్రాంతి సీజన్ బాగా కలిసి వస్తోంది అందుకే మరోసారి పొంగల్కు బరిలోకి దిగుతున్నట్లు చెప్పుకొచ్చాడు అయితే కింగ్ ఎంట్రీతో సంక్రాంతి ఫైట్ కు దిగుతున్న సినిమా సంఖ్య 6 కు పెరిగింది సంక్రాంతి బరిలో ఇప్పటికే గుంటూరు కారం లాంటి పెద్ద సినిమా ఉంది పైగా త్రివిక్రమ్ కు అలవైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ అందించిన సీజన్ ఇది అలాంటి సీజన్ లో ఇప్పుడు మహేష్ తో వస్తున్నాడు త్రివిక్రమ్ అయినా సరే కింగ్ లైట్ తీసుకుంటున్నాడు మాస్ రాజా భయం లేదంటున్నాడు దేవరకొండ కూడా వస్తానంటున్నాడు హనుమాన్ కూడా వెనక్కి తగ్గేది లేదంటున్నాడు సంక్రాంతి పండక్కి అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ కావడం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు కోలీవుడ్ నుంచి 1-2 డబ్బింగ్ మూవీస్ టాలీవుడ్ నుంచి 2-3 భారీ చిత్రాలు మాత్రమే సంక్రాంతి సీజన్ లో నిలుస్తూ వస్తున్నాయి కానీ వచ్చే సంక్రాంతికి మాత్రం తెలుగు సినిమాలతోనే తెలుగు రాష్ట్రాల్లోని హాళ్ళు నిండిపోనున్నాయి మహేష్ నటిస్తున్న గుంటూరు కారంతో పాటు నాగ్ కొత్త సినిమా నా సామిరంగ మాస్ రాజా ఈగల్ యంగ్ హీరో తేజ సజ్జా సూపర్ హీరో మూవీ హనుమాన్ అలాగే పరశురామ్ మేకింగ్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ మ్యాన్ వచ్చే సంక్రాంతి పండక్కి బాక్సాఫీస్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి.